RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి గృహప్రవేశం యొక్క వీడియో ఎడిటింగ్ అనేది మన మొబైల్లో ఎలా చేయాలైతే ఈరోజు అయితే నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఓకేనా? సో మీరైతే ఈ వీడియో ఎడిటింగ్ అనేది మన మొబైల్లో అయితే చేసేసుకోవచ్చు. సో ముందుగానైతే మీరైతే ప్రివ్యూ అనేది చూసేయండి. ప్రివ్యూని అయితే చూసేసారు కదా. సో ఈ విధంగానైతే మనమైతే వీడియో ఎడిటింగ్ అనేది మన మొబైల్ అయితే చేసేసుకోవచ్చు. సో మీకు అయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే. సో మనమైతే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లోన్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే యూజ్ చేసే కైన్మాస్టర్ లింక్ అనేది నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే అక్కడ డౌన్లోడ్ చేసేసుకోండి. ఈ కైన్మాస్టర్ యూజ్ చేయడం ద్వారా మీకైతే కైన్మాస్టర్ లోగో అయితే రాదు, అలాగే మీకైతే ఈజీగానే ఉండడమే జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. సో ఇప్పుడైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే ప్లస్ క్రియేట్ న్యూ అని ఉంది కదా, ఈ ఏదైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఇంపోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇది మొత్తం కూడా నేనైతే ఎడిట్ చేసి ఇస్తాను. సో ఈ కైన్మాస్టర్ ప్రిసెట్ కూడా నేనైతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళినా డౌన్లోడ్ చేసేసుకోండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? రెండు లింక్స్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అయితే మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను దీన్ని అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే ఇదైతే ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత సో మనకైతే ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మనకైతే ఇక్కడైతే మీకైతే మొత్తం కూడా ఎడిటింగ్ చేసైతే మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. జస్ట్ మీరైతే ఇక్కడ నేమ్స్ అనేది మార్చుకుంటే సరిపోతుంది. సో నేనైతే ముందుగానైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే నాకైతే కాపీరైట్ ఇష్యూ అయితే రావద్దు కాబట్టి. ఓకేనా? సో ఒకసారి అయితే మనం అయితే ప్లే అయితే చేద్దాం. ఓకేనా? ఇక్కడ సో ఇప్పుడు నేనైతే ప్లే చేసేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ మీరు చూసేసుకున్నారంటే ఇక్కడ మీకైతే కైన్మాస్టర్ లోగో వస్తుంది ఇప్పుడు మాత్రం. సో మీరైతే సేవ్ చేసుకున్న తర్వాత మాత్రం మీకైతే ఆ లోగో అయితే రాదు. మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళైతే మీరైతే కైన్మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే మాత్రం. ఓకేనా? సో ప్రజెంట్ మాత్రం మీకు కనిపిస్తుంది లోగో, తర్వాత మీరైతే ఎడిట్ చేసి సేవ్ చేస్తే మీకైతే లోగో అయితే కనిపించదు. ఓకేనా? సో ఇప్పుడు నేనైతే ప్లే చేసేస్తున్నాను. సో మనకైతే ముందుగానైతే ఫస్ట్ ఫ్రేమ్లోనైతే ఓం గణేష నమహన్ అయితే రావడం జరుగుతుంది. సో దీనైతే మనమైతే ఎటువంటి చేంజ్ అయితే చేయాలని అవసరం లేదు. ఇక్కడ కూడా మనమైతే ఎటువంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు సెకండ్ ఫ్రేమ్లో. సో ఇక్కడ ఇన్వైటెడ్ బై రాధాకృష్ణ అండ్ దేర్ ఫ్యామిలీ అని ఉంది కదా, సో ఇక్కడ దీనైతే పాస్ చేయండి. సో ఇక్కడైతే మీరైతే కిందికి వెళ్తే ఇక్కడ మీకైతే రాధాకృష్ణ అండ్ ఫ్యామిలీ అని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ అయితే మీకైతే కనబడుతుంది. దీనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిట్ ఆప్షన్ కనబడుతుందా, ఎయిట్ ఆప్షన్ పై క్లిక్ చేసేసి సో ఇక్కడ మీ పేర్స్ అయితే రాసేసుకోండి. అంటే ఇన్విటేట్ ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వారి పేరు అయితే రాసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే కావ్య అండ్ శ్రావణ్ అనేది రాసేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా అయితే రాసేసుకున్నాను. సో నేనైతే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఇచ్చేసుకున్నాను, ఇక్కడ కూడా కావ్యలో కే కూడా నేనైతే క్యాపిటల్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. సో ఓకే, ఇక్కడైతే నేనైతే ఓకే ఇచ్చేసుకున్నాను. చూసారంటే మనకైతే ఇక్కడ ఎడిటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ. సో మళ్ళీ అయితే మీరైతే ప్లే చేయండి. సో ఇక్కడ మళ్ళీ మనకు నెక్స్ట్ ఇక్కడ అడ్రస్. సో ఈ ఫ్రేమ్లో మనమైతే జస్ట్ అడ్రస్ అయితే చేంజ్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మీకైతే కిందనైతే అడ్రస్ అనేది హౌస్ నెంబర్ ఇక్కడ కనబడుతుంది, ఈ టెక్స్ట్ని అయితే క్లిక్ చేయండి. ఎయిట్ ఆప్షన్ ఉంది కదా, ఎయిట్ని క్లిక్ చేసేసుకోండి. ఎయిట్ అని క్లిక్ చేసేసుకోండి. సో ఇక్కడ నేనైతే జస్ట్ హౌస్ నెంబర్ వచ్చేసి 1-17 ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ కోతిరాంపూర్ కడ నేనైతే ధర్మరామ రాసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మీ విలేజ్ నేమ్స్, మీ అడ్రస్ అయితే ఇక్కడైతే ఇచ్చేసుకోండి. మీరు సింపుల్గా అయితే ఈ విధంగా చేంజ్ చేసేసుకోండి. నేనైతే మొత్తం చేంజ్ చేస్తున్నాను పెద్దపల్లి. ఓకే, పెద్దపల్లి తెలంగాణ. సో ఈ విధంగా అయితే చేంజ్ చేసేసుకున్నాను. సో ఇక్కడైతే మనకైతే పర్ఫెక్ట్ అనేది సెట్ అవుతుంది. ఒకవేళ మీకు సెట్ కాకపోతే ఇట్లా ఈ విధంగా అయితే దీన్ని ఇలా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి, ఇలా చిన్నగా పెద్దగా అనేది. మీరైతే ఇక్కడ ఈ యొక్క అడ్జస్ట్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఈ లాస్ట్ కొన్ని దగ్గర అయితే క్లిక్ చేసేసి. తర్వాత నేనైతే మళ్ళీ అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడనైతే మనకైతే సుమ్ము వృత్తం అనేది ఇక్కడ నాకైతే నెక్స్ట్ ఫ్రేమ్లో అయితే రావడం జరిగింది. ఇక్కడనైతే మీరైతే
మనకైతే ముహూర్తం ఉంటుంది కదా, సో మనకైతే దాదాపు అయితే గృహప్రవేశం అనేది మార్నింగ్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్. సో నేను ఇక్కడనైతే అదే ఇచ్చేసుకున్నాను. సో ఇక్కడ మీరు కింద చూస్తే మీకు ఇక్కడ డేట్ అండ్ టైం ఉంటుంది. సింపుల్ దీని అయితే క్లిక్ చేసేసి 8 అయితే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ నేను సింపుల్ డేట్ మాత్రమే చేంజ్ ఇస్తున్నాను, 27 పెట్టేస్తున్నాను. అలాగే టైం వచ్చేసి 3-4 పెట్టేస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఓకే ఇచ్చేసుకోండి. ఓకే ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఉండేదే మనకైతే ఆల్మోస్ట్ అయిపోయింది. సో టోటల్ 18 కూడా అయిపోయింది మనకు. చూసుకున్నట్టయితే లాస్ట్కు ఆల్ ఆర్ వెల్కమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకేనా? సో మీరైతే ప్రతి టెక్స్ట్కి కూడా మీరైతే కలర్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు, అంతా కూడా మీ ఇష్టం అన్నట్టు. సో ఓకేనా, ప్రతి టెక్స్ట్ కూడా మీరైతే కలర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఆర్ వెల్కమ్ అని ఉంది కదా, సో ఇదైతే మనకైతే బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు నేనైతే పింక్ వేసేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా, సో మీకైతే నచ్చిన కలర్లో అయితే ప్రతి టెక్స్ట్, ఈ ఒక్క టెక్స్ట్ అని కాదు ప్రతి టెక్స్ట్ కూడా మీరైతే చేంజ్ చేసేసుకోవచ్చు. ప్రతి టెక్స్ట్ను మీరైతే మార్చుకుని కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఇక్కడ నేనైతే సుముహూర్తం అని ఉంది, ఈ సుముహూర్తం కాక మీరైతే వెన్యూ అని కూడా రాసేసుకోవచ్చు, అంతా కూడా మీ ఇష్టం. ప్లస్ మీకు నచ్చినట్టు మీరైతే చేసేసుకోండి సింపుల్ అని అయితే. సో ఓకేనా, సో అయితే మనం అయితే ప్లే చేసేసి చూద్దాం. సో నేనైతే ప్లే చేస్తున్నాను చూడండి. సో మనకైతే ఓం గణేష్ అయ్య నమః అయితే రావడం జరిగింది. సో ఆ తర్వాత హౌస్ వార్మింగ్ సెరమనీ ఇన్విటేషన్ అని కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనమైతే నేమ్స్ అయితే చేంజ్ చేసాం, కావ్య అండ్ శ్రావణ్ అని. సో చూసారంటే మనకి ఇక్కడ అది కూడా రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్ని అయితే చేంజ్ చేసేసుకోండి, అంతే ఇందులో ఏం లేదు. సో కానీ ఎవరైనా కానీ ఎడిటింగ్ అయితే చేసేసుకోవాల్సింది. అలాగే సో మన ఛానల్ కింద మీరు ఫస్ట్ టైం విజిట్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో అయితే అన్ని రకముల ఫోటో ఎడిటింగ్స్ అండ్ వీడియో ఎడిటింగ్స్, బర్త్డే ఫోటో ఎడిటింగ్, బర్త్డే వీడియో ఎడిటింగ్స్, హౌస్ వార్మింగ్ అండ్ అన్ని రకాల ఫోటో ఎడిటింగ్స్ అండ్ వీడియో ఎడిటింగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఈ వీడియో ఇట్లా నచ్చిందనుకోండి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక 10 మందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది. సో ఓకేనా, అలా మన ఛానల్కి మీరైతే హెల్ప్ చేసిన వారు అవుతారు. తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. సో మీరైతే సేవ్ చేయాలనుకుంటే ఫైనల్గా, సో ఇక్కడ మీకైతే షేర్ ఆప్షన్ ఉంటుంది, ఈ షేర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసుకొని, సో ఇక్కడ మీరైతే క్వాలిటీని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. సో అడ్జస్ట్ చేసేసుకుని సేవ్ యాస్ వీడియో అని ఉంటుంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేస్తే మీకైతే గ్యాలరీలోకి అయితే ఇదైతే సేవ్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనకైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో నేనైతే కొంచెం అయితే పాజ్ చేస్తాను వీడియో, ఎందుకంటే మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ వీడియో సేవ్ అయినంతలో కూడా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. అలాగే వీడియో కిట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా, సో మీరైతే ఇప్పుడు చూద్దాం మనకైతే కైన్మాస్టర్ లోగో అయితే రాదని చెప్పాను కదా. సో మనకైతే లోగో అయితే రాదు చూడండి. ఇప్పుడైతే నేను ప్లే చేసి మరి చూపెడతాను ఇప్పుడు సేవ్ అయిన తర్వాత. సో మీరైతే సేవ్ అయ్యే వరకు చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే టక్కన అయిపోతుంది, ఎందుకంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంటుంది అంతే కాబట్టి. సో మనకైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే ప్లే చేసేస్తున్నాను. సో చూసారంటే, సో ఇక్కడైతే మనకైతే ప్లే అవుతుంది. చూసారంటే ఇక్కడ మనకైతే కైన్మాస్టర్ లోగో అయితే రాలేదు, చాలా అంటే చాలా అద్భుతంగా మనకైతే ఉంది, చాలా హెచ్డీలో ఉంది. సో తప్పకుండా అయితే మీరైతే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.